హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పావని వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి గోదావరి స్పెషల్ చైర్మన్ కర్రీ అండి. ఈ చైర్మన్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చెప్పండి. చైర్మన్ అంటే మనకి చింతకాయతో కాంబినేషను, చింతకాయ చైర్మన్ వండుకుంటారు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సీజనల్ అండి, మనకి నవంబర్ డిసెంబర్లో మాత్రమే దొరుకుతుంది. దీనికి ఇప్పుడు కాస్ట్ వచ్చేసి కేజీ 3000 అలా ఉంది. మేము 1 కేజీ తీసుకున్నాము. 1 కేజీ చీరమేనికి 1 పావు కేజీ చింతకాయలు అయితే పడతాయి. 4-5 ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి, వీటిని అన్నింటినీ ఒక రోటీలో వేసుకుని బాగా దంచుకోవాలండి. బాగా అంటే మరి మెత్తగా దంచుకోకూడదు, కచ్చాబచ్చగా దంచుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకుని బాగా కచ్చాబచ్చగా దంచుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు తీసుకున్న దాన్నంతా ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టించుకోండి. ఇప్పుడు మనం చీరమెన్ ముందుగా చీరమెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టించుకోవాలి. ఈ చీరమెన్ అనేది ఒక స్ట్రైనర్లో వేసుకుని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి మొత్తం అంతటిని చీరమెన్ని. ఇలా ఇప్పుడు ఈ చీరమెన్లో రుచికి తగ్గ కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటినన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. అంతా కలిసేటట్టు ఇలా కలుపుకున్నాక వాటిని 2 భాగాలుగా చేసుకోండి. ఇప్పుడు ఒక భాగాన్ని మనం క్లీన్ చేసి పెట్టుకున్న చీరమెన్లో వేసి దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిసేటట్టు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 2 భాగాల్లో ఒక భాగం పక్కన పెట్టించుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని ఆ చింతకాయ పులుపు ఆవిరితోనే ఈ కూర అంతా ఉడుకుతుంది. మనం ఇందులో ఏ వేరే వాటర్ ఏమీ అయిన అవసరం లేదు. ఇలా ముద్ద ముద్దలుగా చేసుకుని దాని మీద పెట్టేయడమేనండి. మొత్తం అంతా పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసుకున్నాక 15-20 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, 20 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది.